हाय फ्रेंड्स, वेलकम टू केएसवी डेली ब्लॉग्स। ఈ రోజు మనం చూడబోతున్నాం మటన్ బిర్యానీ ఎలా చేయాలి। సో ముందుగా మనం మటన్ ఎలా మేనేజ్ చేయాలో చూద్దాం। సో లేట్ చేయకుండా చూసిద్దాం ఫ్రెండ్స్। ముందుగా మటన్ ని ఫ్రెష్ గా మంచి నీళ్ళతో బాగా కడుక్కోండి 4 టు 5 టైమ్స్। అలాగే మేనేజ్ చేయడానికి అవసరమైనటువంటి ఇంగ్రీడియన్స్ ఏందో చూద్దాం। సో ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాల్సినంత దీంట్లో వేసుకోండి। అలాగే తగినంతగా పసుపు కొద్దిగా వేసుకోండి। ఇంకా salt తగినంతగా వేసుకోండి। అలాగే కారం స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే మీడియం మీ టేస్ట్ ని బట్టి మనం వేసుకోవచ్చు। అలాగే curd అంటే పెరుగు కావాల్సినంత యాడ్ చేసుకోండి। అలాగే మనం మిర్చిని కట్ చేసి మటన్ లో వేసుకుంటాం। అలాగే మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి। తగినంతగా మసాలాలు వేసుకోండి। సో చూసారు కదా మసాలాలు తగినంత యాడ్ చేసుకున్నాం। అలాగే దీనికి తగినంతగా కొత్తిమీరను కట్ చేసుకొని ఈ మారినేషన్ లో యాడ్ చేసుకోండి। అలాగే పుదీనాను కూడా ముక్కలు ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకోండి। ఫ్రెండ్స్, మనం అన్ని ఇంగ్రీడియన్స్ ని యాడ్ చేసుకున్న తర్వాత అన్ని బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోండి। ఉప్పు, కారం, పసుపు, మిర్చి, పుదీనా, కొత్తిమీర అన్ని మటన్ కి బాగా పట్టేటట్లుగా కలుపుకోండి। ఇక్కడ మీరు గమనించవచ్చు చేయితో బాగా మటన్ కి పట్టేటట్లుగా బాగా కలుపుకుంటున్నాం। అలాగే దీని బాగా కలుపుకున్న తర్వాత 30 టు 40 మినిట్స్ వరకు మనం మారినేట్ చేసుకోవాలి। మటన్ ను బాగా కలుపుకున్న తర్వాత లెమన్ ను యాడ్ చేసుకోండి। చూసారు కదా లెమన్ ను బాగా పిండుకోండి। లెమన్ ను పిండిన తర్వాత ఈ మటన్ ను మూత పెట్టి కవర్ చేయండి। అలాగే 30 టు 40 మినిట్స్ వరకు మారినేట్ చేసి పెట్టుకోండి। ఈ మటన్ బిర్యానీ చేయడానికి ముందుగా మనం బాస్మతి రైస్ ని తీసుకుంటున్నాం। ఈ బాస్మతి రైస్ ను వాటర్ తో 4 టు 5 టైమ్స్ బాగా కడుక్కోండి। అలాగే ఒక హాఫ్ అవర్ పాటు నానబెట్టండి। ముందుగా ఆనియన్స్ ని ఫ్రెష్ గా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి। అలాగే మనం ఫ్రైడ్ ఆనియన్స్ ని చేయడానికి ముందుగా ఒక కడాయిని నూనె పోసి సిద్ధంగా పెట్టుకోండి। నూనె బాగా కాగిన తర్వాత ఆనియన్స్ ని దాంట్లో వేసుకోండి। అలాగే ఆనియన్స్ మొత్తం బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి। ముందుగా చెప్పినట్లుగా బాస్మతి రైస్ ను హాఫ్ అవర్ నానబెట్టిన తర్వాత సాజీరా అలాగే తగినంతగా మసాలాలు యాడ్ చేసుకోండి। ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని స్టవ్ పై పెట్టుకోండి మీడియం ఫ్లేమ్ లో। ఇక్కడ చూసినట్లయితే ఆనియన్స్ బాగా ఫ్రై అవుతున్నాయి, అలాగే బ్రౌనిష్ కలర్ లోకి మారడం మనం గమనించవచ్చు। ఇక్కడ మనం చూసినట్లయితే ఆనియన్స్ మొత్తం కూడా బాగా బ్రౌనిష్ కలర్ లోకి మారడం గమనించవచ్చు, అంటే ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి।
ఇక్కడ చూసినట్లయితే ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి సో ఇలా ఫ్రై అయినటువంటి ఆనియన్స్ ను ఒక ఫ్రెష్ ప్లేట్ లోకి తీసుకోండి అలాగే స్టవ్ ను ఆఫ్ చేసుకోండి అలాగే నూనె మొత్తం బాగా ఫిల్టర్ చేసుకోండి అలాగే ఒక ఫ్రెష్ ప్లేట్ లోకి తీసుకోండి చూసారు కదా నూనె ఫిల్టర్ చేసుకోండి అలా ఫిల్టర్ అయిన తర్వాత ఆనియన్స్ ఫ్రెష్ ప్లేట్ లోకి తీసుకున్నాం ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని తగినంత ఆయిల్ పోసుకోండి అలాగే దీంట్లో సాజీరా ఇంకా అలాగే దీంట్లో సాజీరా లవంగాలు మిరియాలు యాడ్ చేసుకోండి అలాగే దీంట్లోకి ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ ను కూడా వేసుకోండి అలాగే బాగా కలుపుకోండి ఇంకో ఆనియన్స్ వేసుకున్న తర్వాత అలాగే టమాటోస్ ను పీసెస్ గా కట్ చేసి యాడ్ చేసుకోండి అలాగే బాగా కలుపుకోండి కొంచెం వేసుకోండి అలాగే పసుపు కొద్దిగా వేసుకోండి ఎందుకంటే మనం ఇంతకు ముందే యాడ్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకోండి అలాగే బాగా మిక్స్ చేసుకోండి అలాగే మనం మారినేట్ చేసినటువంటి మటన్ ను ఈ కుక్కర్ లోకి మనం వేసుకుంటున్నాం మటన్ మారినేట్ చేసినటువంటి మటన్ ను యాడ్ చేసుకున్న తర్వాత తగినంతగా నీరు పోసుకోండి అలాగే బాగా కలుపుకోండి మనం చూడవచ్చు మరికొద్దిసేపట్లో మటన్ బిర్యానీ మటన్ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోండి మూత పెట్టి కవర్ చేసిన తర్వాత 4 to 5 minutes వరకు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోండి ఇక్కడ చూసినట్లయితే బాస్మతి రైస్ 80% వరకు కుక్ అయింది అలాగే ఈ కుక్ అయినటువంటి బాస్మతి రైస్ ను ఫిల్టర్ సహాయంతో వాటర్ పోయేటట్లుగా ఉంపేసుకోండి ఇప్పుడు మూత తీసి చూసినట్లయితే మటన్ కుక్కిందా లేదా చూద్దాం మటన్ బాగా ఉడికింది సో మీరు కూడా గమనించవచ్చు అలాగే ఇప్పుడు మటన్ ని బిర్యానీలో లేయరింగ్ ఇలా చేయాలో చూద్దాం ఇప్పుడు చూసినట్లయితే మనం బాగా ఉడికినటువంటి మటన్ లోకి ముందుగా ఫిల్టర్ చేసుకున్న రైస్ ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం రైస్ మటన్ పై లేయర్స్ గా వచ్చేటట్లుగా ఇక్కడ చూసినట్లయితే మీరు గమనించవచ్చు ఒక లేయర్ లాగా పేర్చుకున్నాం అలాగే ముందుగా బాగా ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ ను వేసుకోండి అలాగే కొత్తిమీరను కట్ చేసి వేసుకోండి అలాగే పుదీనాను కూడా కట్ చేసి ముక్కలుగా వేసుకోండి ఇప్పుడు సెకండ్ లేయర్ ఇలా సెకండ్ లేయర్ లో మనం రైస్ ను యాడ్ చేసుకున్న తర్వాత పుదీనా ముక్కలను వేసుకోండి అలాగే బాగా ఫ్రై చేసిన ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకోండి ఇంకా మరికొద్ది క్షణాల్లో మనం చూడవచ్చు టేస్టీ మటన్ బిర్యానీ చూస్తుంటేనే బాగా నోరేరుస్తుంది కదా సో ఇంకొద్దిసేపు వెయిట్ చేద్దాం అలాగే 2 spoons ఘీ యాడ్ చేసుకోండి ఘీ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి కవర్ చేయండి అలాగే
స్టవ్ పై పెట్టుకొని 15 మినిట్స్ వరకు దమ్ చేసుకోండి. అలాగే మూత గాలి పోకుండా ఏదైనా వెయిట్ ను యాడ్ చేసుకోండి. అలాగే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే టేస్టీ మటన్ బిర్యానీ తినడానికి రెడీగా ఉంది. చూసారు కదా, లేయర్స్ గా చేసుకున్న తర్వాత పీసెస్ పీసెస్ గా మటన్ బిర్యానీ ఎలా ఉందో